దసరా పండుగ సందర్భంగా విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ, సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్, శర్వానంద్ లేటెస్ట్ మూవీ మహానుభావుడు, ఈ మూడు సినిమాల్లో జై లవకుశ సినిమాకి ఫస్ట్ డే వినిపించిన టాక్ చాలా బాగానే పర్ఫామ్ చేసింది. స్పైడర్ అయితే మరీ దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. మహానుభావుడు హిట్ అనిపించుకుంది. అయితే ఈ మూడు సినిమాలు ఓవర్సీస్ లో ఫ్లాప్ అవడం ఆశ్చర్యం. జై లవకుశ స్పైడర్ సినిమాకి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. స్పైడర్ అయితే $1 మిలియన్ కి వైపుకు ప్రీమియర్స్ లోనే కలెక్ట్ అయిన ఆ తర్వాత అంతా కలిపి 500,000 కూడా రాలేదు. భారీ రేటుకు రైట్స్ తీసుకున్న స్పైడర్ ఓవర్సీస్ బయ్యర్ నిండా మునిగిపోయినట్టే. జై లవకుశ బ్రేక్ ఈవెన్ అయిపోయిందని ఆశించారు, కానీ మొదటి వీకెండ్ తర్వాత పూర్తిగా నెమ్మదించడంతో 1.7 మార్కుతోనే సరిపెట్టింది. ఈ సినిమాను కూడా మరో 500,000 వసూలైతే తప్ప ఓవర్సీస్ బయ్యర్ సేఫ్ అవ్వడట. ఇక మహానుభావుడు మంచి రివ్యూలు వచ్చినా కానీ రెండు పెద్ద సినిమాల తర్వాత వెంటనే రావడం బాగా ఎఫెక్ట్ చేసింది. దీంతో మహానుభావుడు కొన్న వారికి కూడా నష్టాలు తప్పెట్లు లేవు.